తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరిహి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, వాడికి ఏదో ధార్మికంగా జీవించి తన పొట్ట పోసుకొని తన భార్యాబిడ్డల్ని పోషించుకోవాలనుకుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, తనకి అనుకూలమైన ఇల్లాలు కలగాలనుకుంటాడు, తనకి మంచి సంతానం కావాలనుకుంటాడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి ఆహారం దొరకాలనుకుంటాడు. ఇవన్నీ అవసరాలు, అవేం గొద్దెమ్మ కోరికలు కావు. ఈ కోరిక తీరకపోతే వాడు నిరంతరం ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడిచేటటువంటి వాడి యొక్క ఏడుపుకి కారణమైనటువంటి పాపం ఏదుందో ఆ పాపమును తొలగించి వాడు ఏడవకుండా చేసి వాడిని ఓదార్చి వాడి కోరిక తీర్చగలిగిన శక్తి కలిగినటువంటి పరమాత్మ ఎవడున్నాడో వాడికి రుద్రుడని పేరు. అందుకని తాం భక్తేభ్యో ద్రావయతి. ఒరే, నీ కూతురు పెళ్ళవలేదని ఏడుస్తున్నావా? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేవలం కోరికలు తీరడం కోసమన్న మాట అన్వయము కాదక్కడ. అక్కడ అర్థం ఏమిటంటే భక్తి యొక్క గొప్పతనం. ఆ పరమేశ్వరుడి కన్నా లోకంలో గొప్పవాడు ఉండడు. మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఒక న్యాయస్థానం ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష వేసిన వ్యక్తి క్షమాభిక్ష పెట్టమని భారత రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి భారత రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తే క్షమాభిక్ష పెట్టగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉన్నాడు. మనం రచన చేసుకున్నటువంటి రాజ్యాంగంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష వేసినటువంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టగలిగినటువంటి అధికారము రాష్ట్రపతికి కల్పింపబడితే ఈ సమస్త లోకములను సృష్టించినటువంటి పరమాత్మ ఆయన పట్ల భక్తి కలిగి నేను ఇతపూర్వం తప్పులు చేశానని బుద్ధి తెచ్చుకుని చెంపలేసుకుని నన్ను క్షమించమని అడిగిన వాడిని క్షమించి కోరిక తీరుస్తాడని చెప్పడంలో దోషం ఉన్నదని ఎందుకు అనుకుంటున్నారు? నా ఉద్దేశం తప్పులు ఎన్నో చేసి అస్తమానం రుద్రయాగం చేస్తే తీరుస్తాడని కాదు. తప్పు తెలుసుకుని ఇక పైన నేను తప్పు చెయ్యను ఈశ్వరా, నా బుద్ధి మరల్చు, నా కోరిక తీర్చన్న వాడి పాపమును భంజించి వాడి కోరిక తీర్చేటటువంటి శక్తి పరమాత్మ యందు సర్వకాలముల యందు ఉంటుంది. అందుకే భక్తుల యొక్క కోరిక తీర్చగలిగిన వాడు కనుక, వారి దుఃఖమును పోగొట్టగలిగినటువంటి వాడు కనుక రుద్రుడు. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏదైనా సరే ప్రధానంగా దేన్ని ప్రతిపాదన చేస్తుంది అంటే ధర్మాన్నే ప్రతిపాదన చేస్తుంది. ఆఖరికి వివాహం చేసుకుని పత్నిని స్వీకరించాడనుకోండి, ఆమె పేరు కామపత్ని కాదు. అద్భుతమైన విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో ఆమె పేరేమి అంటే ధర్మపత్ని. ఎందుచేత?
ఆమె కేవలముగా కామోపభోగం కొరకు వచ్చినటువంటి ఉపకరణం కొరకు కాదు. ఒక వయసు వచ్చిన తరువాత మనసులో కామము పొటమరిస్తుంది. పొటమరించినటువంటి కామాన్ని ధర్మబద్ధం చేయకపోతే సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది. ఋషులు దార్శనికులు కామాన్ని ధర్మంతో ముడిచారు. తన క్షేత్రమునందు మాత్రమే తనకి కామము, మిగిలిన వారు కామాక్షి స్వరూపులు. మాతృవత్ పరదారేషు, మిగిలిన వాళ్ళందరినీ తల్లి భావనతో చూస్తాడు. ఒక్క తన భార్య యందు మాత్రమే కామం ఉంచుకుంటాడు. ధర్మబద్ధమైన కామము వలన అర్థము కలుగుతుంది. ఏమిటి అర్థం? కొడుకు పుట్టాడు, తనకి వృద్ధాప్యం ఏర్పడినప్పుడు ఆ కొడుకు భుజం మీద చెయ్యి వేసుకుని పెడతాడు. తాను పెద్దవాడైపోయిన తర్వాత నాన్నగారండి రండి అని చెయ్యి పట్టుకుని కొడుకు తీసుకెడతాడు. కొడుకు కీర్తివంతుడై ఉన్నతమైన పదవులలో కూర్చుంటే తండ్రి సంతోషిస్తాడు, వీడు ఎంత వృద్ధిలోకి వచ్చాడరా అని. ఆఖరికి తండ్రి శరీరం పడిపోతే కొడుకు గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడు. అందుకే కొడుకు అర్థం. కూతురు దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాలు వెనక తనతో కలిపి 21 తరాలు తరించడానికి కన్యాదానం ఉపకరణం అవుతోంది. కాబట్టి ఏది అర్థము? ఆ ధర్మపత్ని వలన వచ్చినటువంటి కొడుకు కూతురు అర్థము. ఇప్పుడు కామము ధర్మముతో ముడిపడితే అర్థం వచ్చింది. ధర్మబద్ధమైన అర్థము కామము, ఆ కామము మోక్షములకు హేతువులు. అందుకే పురుషార్థములేవి అంటే ధర్మ అర్థ కామ మోక్షములు 4. గుడికి వెడితే ఏవో కోరికలు మనం చెప్పక్కర్లేదు. ఋషులే చెప్పేశారు, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఇంత అద్భుత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఎక్కడ, ఎవరి తరం? అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. నేను మీకు ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చి ఇచ్చి, మీరు ఒక్కొక్కసారి ఈ కత్తితో నరకండి, మీరు ఒక్క 3 సార్లే నరకాలి, 4 ముక్కలు రావాలి అన్నాను అనుకోండి. ఇప్పుడు 8 అడుగుల కర్రని మీరు సమాన భాగాలు చెయ్యాలి అంటే 2 అడుగులకి ఒక్కొక్క నాటు పెట్టి నరకాలి. 8 అడుగుల కర్ర అక్కడ పెట్టి 2 అడుగుల దగ్గర కత్తితో ఒక నరుకు నరికాను. మొట్టమొదట 2 అడుగుల ముక్కు వచ్చింది, పక్కన పెట్టాను. ఇంకా 6 అడుగుల ముక్కు ఉంది, దాన్ని అక్కడ పెట్టి మళ్ళీ 2 అడుగుల దగ్గర నరికాను. ఇంకొక ముక్కు వచ్చింది, 4 అడుగుల ముక్కు ఉంది, 3 మాటు నరికాను. 3 మాటు నరికితే 2 అడుగుల ముక్కలు 2 వచ్చేసాయి. 3 మాటలు నరికితే 8 అడుగుల కర్రలోంచి 4 ముక్కలు వచ్చినట్టే. అర్థము కామము ధర్మముతో ముడిపడితే మోక్షం వచ్చేస్తుంది. తప్ప కొత్తగా మోక్షం రావడానికి ఇంకొకటి ఉండదు. అర్థము ధర్మబద్ధము కావాలి. డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా, డబ్బు ఖర్చు పెడితే ధార్మికంగా ఖర్చు పెట్టానా, కోరిక తీర్చుకుంటే ధార్మికంగా తీర్చుకున్నానా, ఇదొక్కటే పరీక్ష. ఇలా అన్నానా కట్టేశాను, ఇలా అన్నానా విప్పేశాను. ఎవడు ధార్మికంగా అర్ధకామముల ఎందు ప్రవర్తిస్తున్నాడో వాడి కట్లు విడిపోతూ ఉంటాయి. ఎవడు ధర్మం తప్పి అర్ధకామములు పట్టుకున్నాడో వాడికి కట్లు పడిపోతూ ఉంటాయి. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, ఆ మనసే కారణము బంధమునకు కానీ మోక్షమునకు కానీ. నువ్వు ధర్మాన్ని పట్టుకుని ప్రవర్తిస్తే కట్లు విడిపోతాయి, ధర్మాన్ని పట్టుకోకుండా ప్రవర్తిస్తే కట్లు పడిపోతూ ఉంటాయి. ఎన్నాళ్ళు ఉంటావు? ఇంట్లో ఉన్నటువంటి బూర్లు మూకుడని ఉంటుంది, గారులు బూర్లు వండుతూ ఉంటారు. ఇప్పటికీ మా ఇంట్లో ఉందో మూకుడు, దానికి అడుగున చిన్న చిన్న చుక్కల్లా ఉంటాయి. ఆ మూకుట్లో మా తాతగారు శరీరం విడిచిపెట్టినప్పుడు తద్దినం పెట్టడానికి గారులు ఉండారట. అదే మూకుట్లో మా నాన్నగారి శరీరం విడిచిపెట్టినప్పుడు గారులు ఉండారు. ఆ తర్వాత అమంగళకరమైన మాట నేను అనకూడదు, కానీ ఆ మూకుడు మా తాతగారిని చూసింది, మా నాన్నగారిని చూసింది, నన్ను చూసింది, నా కొడుకుని చూసింది. కానీ మా ఇంట్లో ఉన్న మా వాళ్ళెవ్వరూ కూడా ఆ మూకుడుకున్న ఆయుర్దాయం లేదు. ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో? ఉన్నా ఎంతకాలం ధర్మం చేస్తావు? ఒకనాడు పరమేశ్వరుడు అడగడు, ఈ శరీరం విడిచిపెట్టి ఆయన ముందుకెళ్ళిలా నిలబడితే, ఏరా నీకు పరమోత్కృష్టమైన మనుష్య జన్మని ఇచ్చాను, ఏం చేశావా శరీరంతో అని అడిగిన నాడు చెప్పలేకపోతే ఎందుకురా నీకు ఆ జన్మ? కామం అనుభవించడానికి తిరియక్కుగా పో అని కోట్ల జన్మల కిందకి తోసేస్తే జీవుడు ఏమైపోతాడు? ఇక్కడ సంపాదించింది ఎవరో పంచుకుంటారు, కానీ నీ జీవుడు ఏమైపోతాడు? నీ కుటుంబం గురించి కాదు, నీ జీవుడి గురించి కూడా ఆలోచించుకో అని చెప్తుంది శాస్త్రం. అందుకే ధర్మం అన్నది ఎవడికి కావాలి అంటే ఎవణ్ణి వాణ్ణి ఉద్ధరించుకోవడానికి కావాలి. నాకు ఆకలేస్తే నేనన్నం తింటే తీరుతుంది, కొన్ని ఒకడు చెయ్యాలి, కొన్ని 10 మంది చెయ్యాలి. ఆకలేస్తే అన్నం ఎవడికి వాడు తినాలి, పల్లకి పట్టుకుంటే 10 మంది కలిసి పట్టుకోవాలి. నేను ఒక్కడిని పల్లకి పట్టుకుంటానంటే కుదరదు. ధార్మికమైన జీవనం చెయ్యకపోతే తన జీవుణ్ణి తాను ఉద్ధరించుకోలేడు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. అందుకే రుద్రయాగము దేని కొరకు అంటే ధర్మము కొరకు. ఆ ధర్మం నిలబడిందా,
దేవతలందరూ సంతోషిస్తారు. మఖము చేయ వజ్రి మెది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరగు, గసము మేసి దేను గణము బ్రతుకు అంటారు భాగవతం దశమస్కంధంలో. ఆ యజ్ఞం చేస్తే, యాగం చేస్తే హవిస్సు పుచ్చుకున్నటువంటి దేవతలు ధార్మికమైన బుద్ధి కల్పిస్తారు. అందరూ ధార్మికంగా ఉంటే దేవతలు సంతోషించి వేళ పట్టున వర్షాలు కురిపిస్తారు. వర్షాలు పడితే శం ద్విపదే, శం చతుష్పదే, నాలుగు కాళ్ళున్న ప్రాణులు, రెండు కాళ్ళున్న ప్రాణులు అన్నీ కూడా కడుపు నిండా తిని సంతోషంగా ఉంటాయి. అందుకే ఈ దేశంలో సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటి అంటే ఎవ్వడూ కూడా తన ఒక్కడి కొడకు అని ఏదీ చెయ్యడు. ఏది చేసినా లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెయ్యాలి, నా ఒక్కడి కొరకు ఏది ఉండదు. అందుకే మీరు చూడండి, ఎక్కడ ఎవరు పూజ చేసినా సరే 108 నామాలతో చేస్తారు. అష్టోత్తర శతనామావళి అంటాం. ఏమి 108, 112, 116, 374, 483 నామాలు వ్రాయగలగడం ఋషులకు చేత కాలేదా? అందరూ 108 నామాలే రాయాలా? అది కాదు కారణం. ఏ ప్రాణి పుట్టినా నక్షత్రాల్లోనే పుడతారు. మొత్తం నక్షత్రాలు 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు. అంటే ఎన్ని ప్రాణులు పుట్టనివ్వండి, ఈ 108 నక్షత్ర పాదాల్లోనే పుట్టాలి. ఏ ప్రాణి పోనివ్వండి, ఈ 108 పాదాల్లోనే పోవాలి. 27 నక్షత్రముల యొక్క 108 పాదములలో ఈ సృష్టిలో ఎన్ని ప్రాణులు పుట్టాయో అన్ని ప్రాణులు సుఖముగా ఉండుగాక, అందరూ సంతోషముగా ఉండుగాక. అందుకే 108 నామాలతో 108 పువ్వులతో పూజ చేస్తారు. ఇంకా తృప్తి కలగకపోతే సహస్రం. సహస్రం అంటే 1000 కాదు దాని అర్థం, అనంతం. నా నోరు నొప్పెట్టేటట్టుగా ఈశ్వర చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. నేను నా మనసంతా కూడా భక్తితోటి నీ గుణములతోటి నిండిపోతే లోపల ఆపుకోలేక నిండిపోయిన బిందె వెంట నీళ్లు అంచుల వెంట కారిపోయినట్టు నాలో నీ గుణములు పట్టక పైకి ప్రవహిస్తే 1000 నామములుగా నిన్ను కీర్తిస్తున్నానని చెప్తే సహస్రనామములు. భక్తి ప్రధానం. భక్తి అనేటటువంటిది మౌఢ్యము కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మమునందు భక్తికి చాలా చాలా పెద్ద పీట. భక్తి అనేటటువంటి మాటకు అర్థం ఏదో 4 పువ్వులు తేవడం, 4 తులసి దళాలు తేవడం, ఇది భక్తి అని ఎక్కడా చెప్పబడలేదు. అలా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకొకటి లేదు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్ధంజనమతి సమర్ప్యై చేతస్సరసి చముమానాథభవతే సుఖేనా వస్తాతుం జనయ్య నజానాతి కిమహో అంటారు. నిన్నెవడురా సరోవరాల్లో దూకమన్నాడు, ఎవడురా బిల్వవృక్షాలు ఎక్కమన్నాడు, ఎవడురా పూల తోటల్లోకి వెళ్ళి పువ్వులు తెమ్మన్నాడు, నేను ఇవన్నీ అడగలేదురా. నీ మనస్సన్న పువ్వు తీసుకొచ్చి శంకరుని పాదముల దగ్గర నువ్వు పెట్టగలిగితే పరమేశ్వరుడు నీ వెంట పరుగు తీస్తాడురా అంటారు. దాని అర్థం పువ్వులు తేవద్దు, పూజలు చెయ్యొద్దని కాదు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది చేస్తున్నా శక్తిని ఎవడిచ్చాడో వాడితో అనుసంధానమైతే భక్తి అంటారు. అందుకే మనం చూడండి, ఇప్పటికీ వెంకటేశ్వర సుప్రభాతం చదివితే చిట్ట చివర ఒక మాట చెప్తాం. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఎక్కడి నుంచో వచ్చాను, వచ్చి నీ ఉత్సవం చేశాను, చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాంకరోమి సకృచ్చేవయా నిత్య సేవాఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం. నేను కాకినాడ నుంచి వచ్చాను స్వామి, ఉత్తరాయణ పుణ్యకాలం, పుష్కరిణిలో స్నానం చేశాను, ఏదో నాకు నీవు అనుగ్రహించిన సేవ ఏదుందో ఆ సేవ చేసుకున్నాను. కానీ ఏడాదికోసారి వచ్చి ఉత్తరాయణ పుణ్యకాలంలో పుష్కరిణిలో స్నానం చేసి నీకో సేవ చేసి వెళ్ళిపోవడం నా జీవితం యొక్క లక్ష్యం కాకూడదు. నేను ఎంతకాలం బ్రతికున్నానో అంతకాలం నేను తీసిన ప్రతి ఊపిరి నీ సేవ కావాలి. ఎలా అవుతుంది? ఆఫీస్కి వెళ్ళొద్దా, ఉద్యోగం చెయ్యొద్దా? కాదు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్పారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మాత్మన దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు మాట లేదు.
మాట లేదు కాబట్టి వాటికి తరించే అవకాశం లేదు. నేను మనుష్యప్రాణిని, భగవంతుడు నాకు ఒక అపురూపమైన కానుకిచ్చాడు, స్వరపేటిక ఇచ్చాడు కాబట్టి నేను రామనామం చెప్పగలను, రామనామం చెప్పగలను కాబట్టి భగవన్నామం చెప్పి నేను చేసిన పాపములను ధ్వంసం చేసుకోగలను, అటువంటి నామం చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు ఇచ్చాడు. ఒక పెద్ద పులి వేరొక పులిని కష్టంలో ఓదార్చలేదు. నేను నలుగురికి ఉపకారం డబ్బిచ్చి చేయలేకపోవచ్చు, కానీ ఓ కష్టంలో ఉన్నవాటి దగ్గరికి వెళ్ళి ఓదార్పుతో నాలుగు మాటలు మాట్లాడాను అనుకోండి, ఆ మాటల చేత వాడు ఎనలేని ఓదార్పు పొందుతాడు. ఒక్క మాట చేత బతుకుదాం అనుకున్న ఆవిడ్ని చచ్చిపోయేటట్టు చేశాడు ఒకడు, చచ్చిపోదాం అనుకున్న ఆవిడ్ని బతికేటట్టు చేశాడు ఒకడు. శ్రీరామాయణంలో, సుందరకాండలో సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో కలిసి వనవాసం చేసి వెనక్కి వెళ్ళిపోదామని వచ్చింది. ఆవిడికేమీ అరణ్యవాసమని ఆవిడ బెంగపెట్టుకోలేదు. వచ్చి చూసినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మంత్రి సుమంత్రుడు తిరిగి వెళ్ళి అయోధ్యానగరంలో కౌసల్యాదేవితో మాట్లాడుతూ అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే హితీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. అరణ్యంలో నెమలి ఎలా ఆడుతుందో అలా నీ కోడలైనటువంటి సీతమ్మ పక్కన నా భర్త రామచంద్రమూర్తి ఉన్నాడని పరమ సంతోషంతో ఉంది, ఆవిడేం బెంగపెట్టుకోలేదన్నాడు. పక్కన రాముడు ఉంటే ఆమె అరణ్యాన్ని కూడా మర్చిపోయి అంత సంతోషంగా ఉంది. అంత సంతోషంగా ఉన్న సీతమ్మని బలవంతంగా తీసుకెళ్ళిపోయి శిశుపావృక్షం కింద కూర్చోపెట్టి అశోకవనంలో ప్రతిరోజు ఆ తల్లి దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు అన్నాడు. పిబ విహర రమస్వ భుంక్వ భోగాం ధననిచయం ప్రతిశామి మిదినీంచ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బంధవాస్తే. ఒక మహాపతివ్రత దగ్గర మాట్లాడకూడని మాట, కావలసిన పట్టుబట్ట కట్టుకో, కావలసినంత ఆహారం స్వీకరించు, కావాలంటే సంపదలు మీ తండ్రికి కూడా ఇస్తాను, ఇక్కడ తప్పు చేస్తే తెలుసుకునేవాడు లేడు, రాముడు ఉన్నాడో లేడో తెలియదు, నా పాన్పు చేరన్నాడు. ఆ మాటలు విని ఆ తల్లి ఎంత బాధపడిందంటే చిట్ట చివరికి పూచిన శిశుపావృక్షపు కొమ్మ ఉంచి తన జటని తాను కంఠానికి ఉరిగా మార్చుకుని శరీరం విడిచిపెట్టాలనుకుంది. ఒకడు బ్రతుకుదామనుకున్న ఆవిడ్ని చచ్చిపోయేటట్టు చేశాడు మాటల చేత, వేరొకరు అదే శిశుపావృక్షం మీద హనుమ కూర్చునున్నారు. ఆ స్వామి పైనుంచి చూశారు, అయ్యో ఇదేమిటి, నేను అనుకోలేదు, ఏదో లంకాపట్టణానికి వచ్చాను, సీతమ్మ దర్శనం చేద్దాం అనుకున్నాను. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. వెంటనే నేను ఏ మాటలు చెప్తే సీతమ్మ తల్లి మళ్ళీ ప్రాణాలతో ఉంటుంది, ఇంత దూరం వచ్చాను చూశాను కానీ నేనేం చేయను, ఆవిడ ఉరిపోసుకుంది చచ్చిపోయిందని వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పనా. భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధితా అర్ధానర్ధాత్తరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా నాకు పాండిత్యం ఉంది కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటటువంటి విద్వాంసుడైన దూత వలన ప్రభువు యొక్క కార్యములు చెడిపోతాయి. నేనిప్పుడు సంస్కృతంలో మాట్లాడితే కోతి సంస్కృతంలో మాట్లాడిందని ఇక్కడ ఉన్న రాక్షస స్త్రీలు లేచిపోతారు, ఊరుకుంటే సీతమ్మ చచ్చిపోతుంది, ఏం మాట్లాడాలి. ఇంతటి నవవ్యాకరణ పండితుడు మహావిద్వాంసుడు, ఆయనకే జ్ఞాపకం రాలేదు. ఏమీ రాకపోతే ఆయనకి జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే రామకథ. రామకథ చెప్తే ఈ తల్లి బ్రతుకుతుంది, చచ్చిపోదామనుకుని ఉరి పోసేసుకుని పైన ఉన్నటువంటి కొమ్మకి తగల్చేసి ఆ కొమ్మని లాగి పట్టుకుంది వదిలిపెట్టేసిందా, శరీరం తేలిపోతుంది. అప్పుడు పైనుంచి కూర్చుని చెప్పాడు ఆయన, ఒక్కసారి ఒకనకొకప్పుడు అదిగో ఆ కోసల రాజ్యానికి అయోధ్యానగరం రాజధానిగా ఉండగా దశరథ మహారాజు గారు రాచరికం చేస్తూ ధార్మికుడై పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన యొక్క ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య సుమిత్ర కైకేయి యందు సంతానం కలగకపోతే సంతానము కోసమని సంతానమునకు ప్రతిబంధకమైనటువంటి పాపము పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసి కుమారుణ్ణి కనడం కోసమని పుత్రకామేష్టి చేస్తే పుత్రకామేష్టి చేసినప్పుడు దేవతలు సంతోషించి ఇచ్చినటువంటి యజ్ఞపాత్రలోని పాయసాన్ని ముగ్గురు భార్యలకి పంచిపెడితే ఆ పాయసం తిన్నటువంటి భార్యలలో కౌసల్యాదేవి ఎందు కలిగినటువంటి ధార్మికుడైనటువంటి పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి తన తమ్ముడైన లక్ష్మణుడితో సీతమ్మతో కలిసి తండ్రిని ధర్మమునందు నిలబెట్టడం కోసమని కైకేయికిచ్చిన వరాన్ని నిజం చేయడం కోసమని అరణ్యానికి వచ్చేస్తే అక్కడ జనస్థానంలో సీతమ్మని రావణుడు అనబడేటటువంటి పదితలల రావణాసురుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెడితే తర్వాత రామచంద్రమూర్తికి సుగ్రీవుడితో సఖ్యం కలిగితే పరిదిశలకి వానరుల్ని జాడ కనిపెట్టడానికి పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానరులలో ఒకడనైన నేను రాత్రి ఈ నూరు యోజనల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి లంకాపట్టణమంతా అన్వేషించి తెల్లవారుజామున సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని రామచంద్రమూర్తి చెప్పారో అలా యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచవర్షితాం
అటువంటి సీతమ్మ, అటువంటి నగలు పెట్టుకున్న సీతమ్మ, రాముని చేత వర్ణింపబడినటువంటి సీతమ్మ యొక్క దర్శనాన్ని పొంది నేను ధన్యాత్ముడనైనాను అని ఆపేశారు. ఇంత చనిపోదామనుకున్న సీతమ్మ ఒక్కసారి ఆ జట విప్పేసి శింశుపావృక్షపు కొమ్మ విడిచిపెట్టింది. ఒకడు మాటల చేత బ్రతికించాడు, ఒకడు మాటల చేత చంపేద్దాం అనుకున్నాడు. మాటకంత శక్తి ఉన్నది. అటువంటి శక్తి కలిగినటువంటి స్వరపేటికని భగవంతుడు ఒక్క మనుష్య ప్రాణికిచ్చాడు. ఏది నిజమైన పూజ అంటే భగవంతుడు మనకి ఏ ఉపకరణములను ఇచ్చాడో ఆ ఉపకరణముల చేత మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ సంతోషంగా ఉండేటట్టుగా బ్రతికగలిగినటువంటి వాడెవడున్నాడో వాడు పూజ చేసినవాడు. జపో జల్పహ శిల్పం సకలమపి ముద్రా విరచన. ఈ చెయ్యి ఇలా కదలక ఎందరో ప్రయత్నపూర్వకంగా వేల రూపాయలు ఇచ్చి విద్యుత్ ఘాతాలు పెట్టించుకుంటున్నారు. చారుడు ఔషధాలు తింటున్నారు. కానీ ఆ తల్లి అనుగ్రహం, నా చెయ్యి కదులుతోంది, కదులుతున్న నా చెయ్యి ఇలా పది మంది శాంతికి పనికి రావాలి తప్ప, మీరేం బెంగపెట్టుకోకండి నేనున్నాను కదా అనడానికి పనికి రావాలి తప్ప ఇలా చూపించడానికి పనికి రాకూడదు. ఆ తల్లి ఇచ్చిన కదలికల్ని నేను దుర్వినియోగం చేయను అనుకున్నవాడెవడో వాడు పూజ చేస్తున్నవాడు. తప్ప గంటసేపు వెళ్ళి పూజ చేసి బయటికి వచ్చి పనికి మాలిన పనులు చేసినవాడు భక్తుడు ఎలా అవుతాడు? అందుకే శంకర భగవత్పాదులు భక్తి అన్న మాటని అంత అద్భుతంగా అన్వయం చేస్తూ వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవత దీనం పశుపతి హెత్తదీయత్వం శంభో భవసి భవ భారంచవాసి అంటారు. భక్తి అనేటటువంటి మాటకి ఒక అద్భుతమైన విశేషం ఉంటుంది. ఎవడు భక్తి కలిగి ఉంటాడో వాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకని అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భక్తికి రెండు విశేష లక్షణాలు ఉంటాయి. భక్తి భయాన్ని ఇస్తుంది, భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. అదేమిటండి, ఇవి రెండూ పరస్పర విరుద్ధం కదా. నాకు భయం వేస్తోందండి అంటే ధైర్యంగా లేను, నేను ధైర్యంగా ఉన్నానండి అంటే భయంగా లేను. కానీ మరి భక్తి భయాన్ని ఇస్తుంది, భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. రెండూ ఏకకాలంలో ఎలా ఇస్తుంది రెండు విరుద్ధమైన విషయాల్ని? అంటే అసలు భగవంతుడు అంటేనే విరుద్ధ లక్షణాలు ఉన్నవాడు. మహిమ్నా స్తోత్రంలో, శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియద పదవిష్టాయ చలభో నమో అని. చాలా దూరంగా ఉండేవాడు ఆయనే, చాలా దగ్గరగా ఉండేవాడు ఆయనే. అలా భయాన్ని కల్పించడము అంటే ఏదైనా తప్పు పని చెయ్యాలి అంటే అరే రే భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు కదూ, వాడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కదూ, నేను ఇవాళ ఈ తప్పు పని చేసి రేపు పొద్దున్న ఒక పెద్ద పట్టుపంచి ఒకటి కట్టేసుకుని పూజామందిరంలోకి వెళ్ళి ఇలా నిలబడితే ఆయనకి తెలీదా? ఆయన వెంటనే తన పాదాలు వెనక్కి తీసి, దుర్మార్గుడా నిన్న ఏం చేసావురా, ఇవాళ పూజ చేయడానికి వచ్చావా అనడు, నన్ను చూసి అసహ్యించుకోడు. అలా ఉండకూడదు నా జీవితం. నేను వెడితే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఏకన్యంజన తిక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మవారు ఒక పాదాన్ని పైకెత్తి రెండవ తొడ కింద పెట్టుకుని ఉంటుంది. అటువంటి తల్లి నేను పూజ చేయడానికి వెడితే ఓ నా బిడ్డ వచ్చాడు అని ఆ రెండవ పాదం కూడా తీసి పాదపీఠం మీద పెట్టి పూజ చేయరా అని తన చీర ఇలా పైకెత్తి రెండు పాదములు నాకు కనపడేటట్టుగా అనుగ్రహించాలి. అలా అనుగ్రహించాలి అంటే నేను ఏ పని చేస్తున్నా ఈ శక్తి ఆ తల్లి ఇచ్చింది. నాలుక మీద రుచి కోసం అన్నం తింటున్నాను, పప్పన్నం కూర పచ్చడి పులుసు చారు పులిహార చక్ర పొంగలి దద్యోజనం ఇన్నీ తినేశాను, రసాంకురముల యొక్క రుచికి లొంగిపోయాను. కానీ ఎప్పుడూ పుట్టినటువంటి ఆ లోపల ఉన్న లాలాజనంలోని మ్యూకస్సు టైలిన్ అన్న జిగురు పదార్థాలు కంఠంలోంచి పదార్థాన్ని లోపలికి తోసేస్తే లోపలికి వెళ్ళిపోయినటువంటి పదార్థం పొరపాటున నాకు పొలమారి వాంతిగా పైకొచ్చేస్తే అయ్యో అన్నీ అయిపోయాయండి ఇప్పుడు కక్కేసారి పెట్టడానికి కూడా లేవని భార్య అంటే, మీరు తిన్నదే కదా కక్కింది మళ్ళీ తినేయండి అంటే తింటానా? తినను, పుల్లకంపు పదార్థం అని వదిలిపెట్టేస్తానే. మరి లోపల పుల్లగా కంపు కొడుతున్న అమాశయ పాకం లాంటి ఆ పదార్థాన్ని అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, పరమాత్మ లోపల కూర్చుని దాన్ని జీర్ణం చేసి శక్తినంతటిని రక్తకండరాల్లోకి మళ్ళీ పంపించి తెల్లవారేటప్పటికి పిప్పి సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేసి బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాడే, అటువంటి భగవానుడు లోపల కూర్చుని జీర్ణం చేస్తుంటే నేను యజ్ఞం చేయకపోతే పోని,
లోపల అగ్నిహోత్రం వెలుగుతుంటే అందులో పొయ్యకూడని పదార్థాలు పొయ్యనా? మీరు పొయ్యను. అన్నవాడెవరో వాడిది భక్తి. భక్తి ఛాందసం కాదు. ఎక్కడో ఎవరో ఏదో తెలియక ఒక పొరపాటు చేశారనుకోండి, దాన్ని సిద్ధాంతంగా తీసుకుని మొత్తం భక్తే తప్పు అని ఎక్కడ తీర్పు చెప్పడానికి వీలు లేదు. ఒక వైద్యరంగం ఉందనుకోండి, ఎక్కడో ఒక వైద్యుడు పొరపాటును శస్త్రచికిత్స చేశాడు, అది ఒక వైద్యుడి పొరపాటు. ఒక వైద్యుడు పొరపాటు చేశాడని అసలు వైద్యశాస్త్రమే తప్పని నిర్ధారించడం ఎంత దోషభూయిష్టమో. ఎక్కడో ఎవరో ఒక రంగంలో ఒకరు స్వార్థచింతనతో ప్రవర్తించారని అసలు భక్తి రంగమే పొరపాటు, ఆధ్యాత్మిక రంగమే పొరపాటు అని నిర్ణయాలు చేయడం అత్యంత సాహసం. ఎందుచేత అంటే భక్తి భయాన్ని ఇస్తుంది మనిషికి. అమ్మో నేను ఈ పని చేస్తే భగవానుడు తెలుసుకుంటాడు, ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెట్టాలి కదా, ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత, ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా వదిలిపెట్టేస్తానుగా, ఏరా ఏం చేశావు అని ఆనాడు అడిగితే ఏం చెప్పను, వద్దు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా, ఆయన రక్ష కన్నా గొప్పది నాకు ఇంకొకటి లేదు. తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికి. Now